చంద్రబాబు నాయుడు గారు హౌస్ కు వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, నా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. నా తల్లిని అవమానించారు ఆ రోజు, మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో, మీరు ఉన్నారా అవసరం, మీరు ఉన్నారా అవసరం, మీరు ఉన్నారా అవసరం. ఆ రోజు కూర్చోండి, నా తల్లిని అవమానించలేదు. షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, నా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టా ఒక్క నిమిషం నేను మాట్లాడండి. ఏ నేను మేము మాట్లాడలేదు, కూర్చోండి. ఏ నేను జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏమైనా మాట్లాడా, నేను ఏమైనా మాట్లాడా, నా సభ్యులు ఏమైనా మాట్లాడా, కూర్చోండి. కూర్చోంటారా? సాక్షిగా నా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్ వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డారు, సింగల్ నిలబడ్డారు, సింహంగా గుర్తు చేస్తారు, సింగల్ నిలబడ్డారు, పోరాడారు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ పట్టుకోలేక సభ వైఖరి చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు అన్నారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు అన్నారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏదో కూర్చోమంటారు, ఇంకా మాట్లాడతాం మేము. మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మామూలు కూడా కూర్చోమంటారు, అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు బయట చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ప్లీజ్ 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 ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు సార్. ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు, ఇప్పుడు సందర్భం లేని సమయం సందర్భాన్ని వచ్చి తీసుకొచ్చారు. ఎవరు తల్లిని, ఎవరు చెల్లిని, ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించారు సార్? ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, సహించేది లేదు, దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు. దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని. అది అలాంటి సందర్భాల్లో వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాల్లో ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సంబంధం సందర్భం మాట్లాడుకుని ఏం చేసినా రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా ఓందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. అధ్యక్ష ఒక తప్పుగానే దాన్ని మీరు సమర్థించట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు. సార్ అధ్యక్ష, అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం, ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష, మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి, దానికనే ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండున్నర సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 ఇయర్స్ హౌస్కి వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి, ఎవరేం చేస్తారో తెలుసు, రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు, అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారు రాకపోతే అర్థం అవట్లేదు.